సంచలనాలకు కేరఫ్ అడ్రస్ అయిన ట్రంప్ మల్లోపార అదే పని చేశారు. పారిస్ వాతావరణం ఒప్పందంకెళ్లి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే దీంతోని ఆయన మీద మిగిలిన దేశాలు చాలా కోపంగా ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ మీద గరమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మల్లోపారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫారిన్ వాతావరణం ఒప్పందం నుంచి బయటకు పోతున్నట్టు ప్రకటించారు ట్రంప్. అమెరికా ప్రయోజనాలకు ఇది అడ్డంగా ఉన్నదని వాదిస్తున్నారు ట్రంప్. భారత్, చైనా వంటి దేశాలకు అనుకూలంగా ఉందన్నారు. అమెరికా పబ్లిక్ కు మంచి చేసేటందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశానికి అనుకూలంగా ఉండేటట్టు కొత్త కండిషన్లతోని ఇదే ఒప్పందంలో ఉండుడా లేకుంటే కొత్తది తయారు చేసుడా అనే దాని మీద చర్చలు జరుపుతామన్నారు. That protects the environment, our companies, our citizens, and our country. It is time to put Youngstown, Ohio, Detroit, Michigan, and Pittsburgh, Pennsylvania, along with many, many other locations within our great country, before Paris, France. It is time to make America great again. Thank you. ట్రంప్ నిర్ణయం మీద అమెరికా పాత అధ్యక్షుడు బరాక్ ఒబామా కోపానికి వచ్చారు. ట్రంప్ తీరుతోటి అమెరికాకు భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఒప్పందంలో ఉన్న దేశాల్లో అభివృద్ధి మంచుకుంటుందని, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఒబామా. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు పోవడం మంచిది కాదన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్. ట్రంప్ నిర్ణయం అసంతృప్తి కలిగించిందన్నారు. కార్బన ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు ఒప్పుకుంటున్న టైంలా అమెరికా ఇసొంటి నిర్ణయం తీసుకునుడు కరెక్ట్ కాదన్నారు. The decision by the United States to withdraw from the Paris Agreement on climate change is a major disappointment for global efforts to reduce greenhouse gas emissions and promote international security. The Paris Agreement was adopted by all the world's nations in 2015 because they recognize the immense harm that climate change is already causing and the enormous opportunity that climate action represents. It offers a meaningful yet flexible framework for action by all countries. Paris ఒప్పందానికి ఇప్పటికే 190 దేశాలు ఒప్పుకున్నాయి. కానీ అమెరికా మాత్రం సడన్ గా చేతులు ఎత్తేసింది. కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికా రెండో జాగల ఉన్నది. ఆ దేశమే ఇప్పుడు ఒప్పందంలోకి వెళ్లి బయటకు పోయే వరకు మిగిలిన దేశాల మీద ఎక్కువ భారం పడేటట్టున్నది. ట్రంప్ నిర్ణయం మీద ఫ్రాన్స్ వెరైటీగా నిరసన తెలిపింది. సిటీ హాల్ మొత్తం ఆకుపచ్చ లైట్లు పెట్టారు. పర్యావరణాన్ని కాపాడాలని ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది.